రాష్ట్ర సరిహద్దులు దాటి చెక్ పోస్టుల కళ్ళు గప్పి మధ్యాన్ని అక్రమదారులు తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా తెలంగాణ నుండి అక్రమ మధ్యాన్ని ఆర్ల ఆళ్ళగడ్డకు తరలిస్తున్నారు అక్రమదారులు. హైటెక్ తరహాలో బ్లూటూత్ సహాయంతో పోలీసుల కళ్ళు గప్పి మద్యం వ్యాపారులు ఎత్తుగడలు వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పోలీసుల కళ్ళు గప్పి దొర్నిపాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లి గ్రామంలోని కొందరు నాయకుల అండదండలతో యథేచ్ఛగా తెలంగాణ నుండి అక్రమ మద్యం కొనసాగిస్తుండడంతో నిఘా వేసిన ఆళ్లగడ్డ పోలీస్ బృందం డేగ కన్నుతో పసిగట్టి అక్రమ మద్యం వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ పోతురాజు తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రామరెడ్డి పాల్గొన్నారని డీఎస్పీ తెలిపారు. వీరి పూర్తి వివరాలు దొర్నిపాడు మండలంలోని కొత్తపల్లి డబ్ల్యూ గోవింద్ అనే గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులుగా పోలీసులు నిర్ధారించారు. వీరిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వీరు ఉపయోగించిన ఒక కారు, ఒక బైక్ ను సీజ్ చేశారు. వీరి నుండి 2,50,000 రూపాయల మద్యం బాటిల్స్ ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అతను కూడా ఆపరేటర్ క్రమంలో అతను బ్లూటూత్ పెట్టుకొని జర్కిన్ కొట్టేసుకొని బ్లూటూత్ పెట్టుకొని మేము మాట్లాడే కార్యక్రమం మాట్లాడే సంభాషణ కూడా వాళ్ళు వినిపోయేటట్టుగా సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని కూడా బ్రేక్ చేసి అతన్ని అదుపులో తీసుకోవడం, దాని మేరకు కనకమల్ వచ్చినటువంటి మాకు రాబడిన సమాచారం మేరకు పెట్టినటువంటి వారిని ఆఫీసులు తనిఖీ చేస్తే దానిలో సుమారు తెలంగాణ మద్యం 21 కేసు, వివిధ బ్రాండ్లకు సంబంధించినటువంటి ఫుల్ బాటిల్స్, రాయల్ స్టాగ్, నేషనల్ హౌస్ గాంధీ, లండర్ స్పైడు ఇట్లాంటి చెందినటువంటి తెలంగాణకు చెందిన ఫుల్ బాటిల్స్ 21 ఫుల్ కేసుల మద్యం దొరికింది. ఇవన్నీ కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ముగ్గురుగా గుర్తించాం. ఒక అతను డ్రైవరు, ఇంకొక అతను రాజిరెడ్డి అని చెప్పేసి అతను పైలట్గా వహించాడు మోటార్ సైకిల్కి. కారులో ఇంకో అతను రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా దొన్నిపాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళలో డ్రైవర్గా పనిచేసి అతను ఇంతకుముందు ఎక్స్ ఆర్మీ పర్సన్. మిగిలినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయ పనులు, కూలి పనులు, వ్యవసాయ పనులు చేసినటువంటి మనుషులు. వీళ్ళు ఇంతకుముందు కూడా ఒకసారి కొద్ది మొత్తంలో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. అది అదునుగా తీసుకొని పైలట్ ముందరగా రావటం, ఎక్కడైతే చెక్ పోస్టులు ఉన్నాయో చెక్ పోస్టులుగా తనిఖీ ఏ విధంగా ఉంది, నామమాత్రంగా ఉంటే స్పీడ్గా వచ్చేయటం, లేకపోతే తనిఖీ ఉంటే ఆపుకోవటం, అట్లాంటి దాన్ని పైలట్ ముందరగా గమనించి బ్లూటూత్లో ఫోన్ ద్వారా సమాచారాన్ని కార్లో ఉండడానికి చేరవేయటం, ఇట్లా టెక్నాలజీ వాడి వివిధ ఉన్నటువంటి తెలంగాణ మధ్య నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ రిటైల్గా అమ్ముకోవటం చేస్తూ ఉన్నారు. మాకున్న సమాచారం మేరకు వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి వాడినటువంటి కార్ను కూడా స్వాధీనం చేసుకున్నాం. పైలట్గా వాడబడినటువంటి మోటార్ సైకిల్, యూనికార్న్ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నాం. వీటన్నింటిని కూడా సీజ్ చేసి ముద్దాయిల్ని, కొట్టుబడినటువంటి మద్యాన్ని, కార్ని, మోటార్ సైకిల్ కూడా కోర్టు వారి దగ్గర హాజరు చేస్తాం. ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ కేసులు పట్టుకోవడంలో కానీ ఎట్లాంటి రాజకీయ ఒత్తిళ్ళు కానీ రాజకీయ ప్రమేయాలు కానీ అనుమతించబడవు. గత 3 కేసులను చూసే ఉన్నాం. భూమా బాలరెడ్డి గారి కాలేజీలో జరిగినటువంటి మద్యం విషయంలో కానీ, లేదా మొన్న సిరివేళ్లలో ట్రావెల్స్లో జరిగినటువంటి విషయంలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఒత్తిళ్ళు కానీ ఏమీ ఉండవు. కేవలం ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేయడం జరుగుతుంది.